हेलो फ्रेंड्स अंदर की नमस्ते ऐम अनिता पतिपाटी अंदर बहुत फ्रेंड्स चला चला बहुत सो ई रोज वीडियो अंदर की इंटे मन मरमराले एला चूपो सो चाल चलाजी प्रोसेस बोरगल तैयार जस्ट 10 मिनट मन की बोरगल रेडी अन्मा सो आलस्य वीडियो स्टार्ट वीडियो स्टार्ट मुझे मैं चाने फस्ट कूसते किंद रेड कलर सब्सक्राइब बटन उ दाने अला क्लिक दिन बेल बटन ऐक्टेट प्लस इंकोक रिक्वेस्ट वीडियो नचते लाइक अंड रिजल्ट रियाक्षन कमेंट्स ओके आलस्य वीडियो अंड ऐक्चुअल इधे अक्कड़ चूसान इक्कड़ चूसान चपरानी नार्मल ऐसी यूट्यूब वीडियो चूस्तुन्नप्पुडु कोई वीडियो सजेशन्स नार्मल ऐसी अंत बोरगुल मिशीन तो अट्लास्तार बट वील प्रोसेस चालाजी अच्छी ओके मन ट्रई से उद्देश्य तो अंदर मुझे की तस्कोचा मन वस्तदा रादा एक्सपेरिमेंट अन्ट ओके आलस्यद फ्रेंड्स मन के चपड़मैते चाला ईजी गा चेप्पारु सो फस्ट नेनु तीसुकुंटुन्नानु ओक बौल नार्मल बिह्यम अंडी मनं इंट्लो वंडुकुंटाम कदा अवन्नमाट ओक कप तीसुकुंटुन्नानु एक्कुवैते नेनु एक्सपेरिमेंट चेयालि अनुकोवट्लेदु ओक कप बिह्यम तीसुकुन्नानु इंदुलो वच्चेसि ओक टेबुल स्पून अंटे सरिपडनंत उप्पु याड चेसुकुंटुन्नानु एंदुकंटे उप्पु मनकि बुरगुल्लो कलवाली कदा अंदुकनि बुरगुल कोंचेम उप्पु उप्पु गट्ला उंटाय कदा सो दानि कोसम अनि चेप्पेसि इंदुलो एंटंटे जस्ट कोंचेम ओक 1 टेबल स्पून अनुकोंडि अट्ला वाटर वेसेसुकोंडि ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని నానబెట్టుకోవాలి సరే కదా దీన్ని మనము నానబెట్టుకుందాం అండి అంటే మంచిగా ఉప్పు కలవడానికి బియ్యం కూడా కొంచెం నానిపోవడానికి అన్నమాట ఇలా మూత పెట్టేసుకున్నా సో ఇలా మూత పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ ఈ బియ్యాన్ని మనం జస్ట్ ఒక 10 టు 15 మినిట్స్ ఇట్లా నానబెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువ సేపు అవసరం లేదు ఎందుకంటే మనకి ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు బియ్యానికి పడితే సరిపోతుందంత మించి ఎక్కువ నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే దీన్ని ఒక కడాయి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట అది కూడా మీకు చూపిస్తాను నిదానంగా చూడండి ఫ్రెండ్స్ ఇప్రైతే మనము గిన్నె పెట్టేసుకున్నాము అది కూడా హీట్ అయిపోయిందన్నమాట నెక్స్ట్ ఏంటి అంటే ఇందులో మనం నానబెట్టుకున్నాం కదా బియ్యం అవి వేసేసుకుందాం సో ఈ బియ్యాన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలండి మిక్స్ చేసుకుంటా नीट फ्रई चुस्कन सो इंदो मन वाटर ऐडा कदा आ वाटर अंत पड़ पड़ उ बिह्य मन एलामो अला पड़ पड़ अवाली अप्पटि वरकु मंचिगा फ्रई चेसुकोवाली अन्नमाट चूपिस्तानु मीकु अदि कूडानु नेनेंटि अंटे फ्रेंड्स इप्पुडु इदि चेसि దీంతో ఏమంటారు బొరుగుల చాట ఏదో అంటారు కదా సంథింగ్ కొంచెం నిమ్మకాయ లెమన్ అంటదే కదా ఇంకా ఆనియన్స్ ఇవి వేసుకొని చాట్ లాగా చేద్దాం అన్న ఉద్దేశంతో రెడీ చేస్తున్నాను సో వస్తే ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను బయట తింటూ ఉంటాం కదా బాగుంటది సో మనకి జస్ట్ ఒక 5 మినిట్స్ కంత కూడా బాగా వచ్చేస్తాయండి ఎక్కువ సేపు మనం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో 10 మినిట్స్ ప్రాసెస్ అండి నానబెట్టుకోవడం పక్కన పెట్టేస్తే 10 మినిట్స్ ప్రాసెస్ అన్నమాట బొరుగులు తయారు చేసుకోవడం బట్ ఇవి ఎలా వస్తాయి అనేది ఇప్పుడు మనకి నెక్స్ట్ టాస్క్ చూద్దాం నేనైతే ఫస్ట్ టైం నార్మల్ గా తిండం తప్ప ఎక్కడ చూడను కూడా చూడలేదు తయారీ విధానం కూడా నేను ఎక్కడైనా తయారీ ఫ్యాక్టరీస్ లో ఇక్కడ వేడి ఏమంటారు ఫ్యాక్టరీస్ లో తయారు చేస్తారేమో అని చెప్పేసి అనుకున్నా గానీ ఇంత ఈజీగా అని చెప్పేసి నాకు తెలియదు
ఓకే బాగుంది కదా అని చెప్పేసి ఒకసారి ట్రై చేస్తున్నాం మీకు కూడా తెలియని వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్ కి షేర్ చేద్దాం అన్న ఉద్దేశంతో సో ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయాయండి చూసారు కదా పొడి పొడిగా వచ్చేసింది అన్నమాట మొత్తం చూడండి అందులో ఉన్న తడంతా పోయి మనకి పొడి పొడిగా రావాలి सो दीन तरह प्रोसेस इवन मन गिने की ट्रांसफर से प्लेट दी चूँ पड़ पड़गे उ नैक्स्ट इदे गिने नैक्स्ट प्रोसेस चूपस्ता फ्रेंड्स साल ऐडी కొంచెం బియ్యమే కాబట్టి అది సరిపోతుంది సో ఈ salt ని కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే వేడెక్కేలాగా బాగా వేడెక్కితే ఈ salt లో చాలా చేస్తూ ఉంటారు కదండి కొన్ని వడియాలు చేస్తా ఉంటారు ఇలాంటివి సో అలాగే బొరుగులు కూడా తయారు చేయొచ్చంట మనకైతే తెలియదు ట్రై చేస్తున్నా వచ్చినా చెప్తాను రాకపోయినా చెప్తాను జెన్యూన్ గా రివ్యూ ఇస్తాను సో మంచిగా ఇది వేడెక్కేలాగా చూసుకోండి సో salt వేడెక్కిపోయిన తర్వాత ఈ బియ్యాన్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనము కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి గ్యాప్ అయితే ఇవ్వదండి గ్యాప్ ఇస్తే అవి మాడిపోతాయంట అందుకని గ్యాప్ ఇవ్వకుండా మిక్స్ చేసుకోండి చూస్తున్నండి లైవ్ లోనే అండి నేనైతే కట్ చేయను ఈ క్లిప్ మాత్రం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెడతాను మేబీ అంటే కుదరకపోతే అంటే ఎక్కువ లేట్ అయిపోతే మళ్ళీ చూడలేరు కదా అందుకని నేను లైవ్ లోనే మీకు చూపిస్తాను క్లిప్ అయితే నేను ఎక్కడా కట్ చేయను కాబట్టి ఈ ఫ్రై చేసేది మాత్రం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేస్తాను ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇది మాత్రం ఈ ప్రాసెస్ కొంచెం ఒక 10 నిమిషస్ వరకు లేట్ అవుతుంది అనుకుంటా ఇట్లాగే మనము అవేంటి స్వీట్ కార్న్ కదండి పాప్ కార్న్ ఉంటాయి కదా పాప్ కార్న్ కూడా మా మమ్మీ ఇలానే చేస్తా ఉంటది అంటే బియ్యంలో కావచ్చు ఇసుకలో కూడా చేస్తారండి ఇసుకలో మెయిన్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ విధంగా నేను దాదాపుగా 10 టు 15 నిమిషస్ వరకు ఫ్రై చేశానండి బట్ ఒక్కటంటే ఒక్కటి కూడా నాకు రావట్లేదు అయినా కానీ వదలలేదు చేస్తూనే ఉన్నా సో ఫైనల్ గా రిజల్ట్ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఏంటంటే నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టానండి క్లిప్ అయితే నేను ఎక్కడా కట్ చేయలేదు ఏంటంటే ఇదే మనకి ఒక 10 టు 20 నిమిషస్ వచ్చేసే బోర్ అయిపోతది కదా అందుకని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేశానన్నమాట సో చూస్తూ ఉండండి ఈ బియ్యం అనేవి అస్సలంటే అస్సలే ఒక్కటి కూడా బొరుగులు అనేవి రాలేదండి అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళు ఏదైతే ప్రాసెస్ చెప్పారో అదే ప్రాసెస్ లో నేను ట్రై చేశాను బట్ అసలు వర్కౌట్ అవలేదన్నమాట నాకు తెలిసినంత వరకు ఇది ఫేక్ లాగా అనిపిస్తుంది మనకి ఏంటి అంటే అసలు మిక్స్ చేసుకుంటూనే ఉండండి అని చెప్పేసి అంటున్నారు సో దాదా ఇప్పుడు ఏంటి అంటే ఫ్రెండ్స్ ఇదే టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే స్టవ్ అంటే క్లిప్ కట్ చేసేసి నార్మల్గా మనం బయట తెచ్చుకుంటాం కదా రెడీమేడ్ బొరుగులు ఉంటాయి కదా అవి మిక్స్ చేసేసి నాకు కొన్ని వచ్చాయి కొన్ని పోయాయి అని చెప్పేసి చెప్తున్నారు బట్ ఒక్కటి కూడా రావండి ఈ బొరుగులు అనేవి పెద్ద పెద్ద మెషిన్స్ ద్వారా తయారు చేస్తారు ఇట్లా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవడం అంటే నాకు తెలిసినంత వరకు కరెక్ట్ కాదు అండ్ ఈ ప్రాసెస్ అయితే అస్సలు కరెక్ట్ కాదు హలో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే మొత్తం చాలా 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 ఫేక్ అండి మీరు ఎవరు కూడా ఇలా ట్రై చేయొద్దు చూసారు కదా బియ్యం అన్ని కూడా మాడిపోయాయన్నమాట కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా బొరుగులాగా రాలేదు ఇక్కడ మిస్టేక్ ఎక్కడ అంటే వాళ్ళు చూపించిన విధానంలో కరెక్ట్ గా వచ్చింది కదా అక్క కనీసం మీకు అంటే మీకు ఎందుకు రాలేదు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఓకే నేను అది ఏదైనా తప్పు ఉంటే ఒక్కటి రెండైనా రావాలి కదండి కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు అన్ని మాడిపోయాయి సో ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే వాళ్ళు బియ్యం ని కొంచెం ఫ్రై చేస్తారు కదా ఫ్రై చేసి ఇవి ఈ కలర్ లోకి మాడ అంటే నేను ఇంకా వస్తాయి అని చెప్పేసి ఫ్రై చేసి నా చేయి నొప్పొట్టింది తప్ప అవైతే రాలేదు ఇంకా నేను అలా చూసేసరికి ఇవి కలర్ చేంజ్ అయిపోయి ఇంకా రావని చెప్పేసి స్టవ్ లాస్ట్ లో ఆపేశాను దాదాపుగా ఒక 15 నిమిషస్ వరకు ఫ్రై చేశానండి ఇలాగే సో అయినా రాలేదు ఇంకేంటి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కలర్ చేంజ్ అవ్వక ముందు సో మనకి నార్మల్ గా బయట దొరుకుతాయి కదా రెడీమేడ్ బొరుగులు ఇవి తీసుకొచ్చి వేసేస్తారనమాట అంటే బియ్యం ఈ కలర్ లో ఉండక ముందే
ఇవి తీసుకొచ్చి అంటే మధ్యలో క్లిప్ అంటే కట్ చేసి ఇవి ఇట్లా వేసేస్తారా ఓకే సగం వచ్చేయండి సగం రాలేదండి అని చెప్పేసి అంటున్నారు అన్నమాట సో ఈ విధంగా మనకి కూడా ఇలాంటి వచ్చేస్తుంది అందులో ఉన్న salt వెళ్లిపోతది సో బొరుగులు మాత్రం పైకి వస్తాయి ఓకే కదా ఈ టెక్నిక్ యూస్ చేస్తున్నారు అని చెప్పేసి నాకు అనిపిస్తుందండి నాకు తెలిసినంత వరకు 99% ఫేక్ అన్నమాట ఈ వీడియో చూసి ఎవరు కూడా ట్రై చేయొద్దు ఇలా జరుగుతుంది బయట ఓకేనా ఇది నేను ఎవర్నో అనాలన్న ఉద్దేశం కాదని జస్ట్ నేను ట్రై చేసి నా రివ్యూ మీకు ఇస్తున్నాను అంతే ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు నా అనుభవాన్ని నేను నా YouTube ఫ్యామిలీకి షేర్ చేసుకుంటున్నా అంతే ఓకేనా చూసారు కదా నేను ఎన్ని ఎన్ని కలలు గన్నానండి వీటితో ఇప్పుడు నేను డైరెక్ట్ గా బొరుగులు తయారు చేసి ఈ బియ్యంతో దాంతో ఏమంటారు బొరుగులు చాట్ అంటాం కదా లెమన్ అన్ని తెప్పించుకున్నాను మార్నింగ్ నిన్నటి నుంచి 3 డేస్ నుంచి ఆలోచిస్తున్నాను ఈ ప్లాన్ సో వెరైటీగా చేద్దాంలా అందరు బొరుగులు తయారు చేస్తున్నారు కదా మనమే బొరుగులు తయారు చేసి దాంట్లో చాట్ చేస్తే ఇంకా డిఫరెంట్ ఉంటది వీడియో అని చెప్పేసి కష్టపడి కష్టపడి ఇప్పుడు రెడీ అయ్యి డ్రెస్ చేసుకొని చేస్తే ఇలా జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరు ట్రై చేద్దండి ఒకవేళ మీకు ఇంకా నేను చెప్పే రివ్యూ అనేది తప్పు అనుకుంటే ఒకరిద్దరు ట్రై చేసి నాకు రివ్యూ చెప్పండి కాదు మీరు చెప్పేది కరెక్ట్ కాదంటే ఒప్పుకుంటాను తప్పకుండా ఓకేనా బాబాయ్ నాకైతే 100% రాలేదు ఫేక్ ఫేక్ అంటే ఫేక్ చాలా ఫేక్ ఓకేనా ఈ రెడీమేడ్ బొరుగులు తీసుకొచ్చి దీంట్లో కలిపేస్తున్నారు ఎక్కడ ఫ్రెండ్స్ సో చూసారు కదా బొరుగుల ప్రాసెస్ అయితే రెడీ అయిపోయిందండి నా బొరుగులు ఎలా రెడీ అయ్యాయంటే ఇలా చూసారు కదా ఇదంతా చాలా 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 ఫేక్ వీడియో అండి నిజంగా చెప్తున్నాను నేను ట్రై చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ ట్రై చేసిన రెసిపీ అన్నమాట అంటే కొన్ని కొన్ని ట్రై చేసినా గానీ ఏది ఫెయిల్ అవ్వలేదు బట్ ఇది మాత్రం హట్టర్ ఫ్లాప్ అయిపోయిందండి అస్సలు ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదన్నమాట కనీసం ఒక్కటి కాదు ఒక 10 వచ్చినా గానీ ఫేక్ కాదు నేనేమైనా మిస్టేక్ చేస్తుంటానేమో అనుకునే ఉండేదాన్ని బట్ ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదండి అక్కడ నేను చూసిన వీడియోస్ లో గమనించినట్లయితే సో ఫ్రై చేస్తూ వెంటనే వాళ్ళకి బొరుగులు వచ్చేస్తాయి కానీ కొన్ని మిగిలిపోతాయి అప్పుడు ఇప్పుడు థింక్ చేస్తుంటే నాకు అర్థమైంది ఏంటి అంటే వాళ్ళు మధ్యలో కట్ చేసేసి నార్మల్ గా మనం అంగట్లో నుంచి తెచ్చుకుంటాం కదా అవి పోసేస్తున్నట్లున్నారు అంతకు మించి బొరుగులు ఇంట్లోనే రెడీ చేసుకోవడం అయితే కరెక్ట్ కాదండి దానికి ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ కాకపోతే వాళ్ళు చెప్పిన ప్రాసెస్ అయితే నాకు అస్సలంటే అస్సలే రాలేదు మీరే చూస్తున్నారు కదా 10 మినిట్స్ నానబెట్టమన్నారు 10 మినిట్స్ నానబెట్టాను ఇంకా వాళ్ళు ఎలాగైతే చెప్పారు అదే ప్రాసెస్ లో చేశాను బట్ అస్సలంటే అస్సలు వర్కౌట్ అవ్వలేదు కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదండి ఇదేమో కొంచెం అట్లా వచ్చింది చూడండి కనిపిస్తుంది ఇదేనా ఇది కూడా కొంచెం బియ్యం గింజె పగిలింది అంతే ఒక్కటి వచ్చినా నేను ఒప్పుకునేదాన్ని బట్ ఒక్కటి కూడా రాలేదు ఇందులో నేను ఒకరిని అనాలి అనైతే కాదండి జస్ట్ నేను ట్రై చేశాను ట్రై చేసినప్పుడు వస్తే వచ్చింది మీరు కూడా ట్రై చేయండి అని చెప్పేసి నేను మీకు చెప్పేదాన్ని బట్ రాలేదు ఎవరు కూడా మీ టైం ని వేస్ట్ చేసుకోవద్దన్న ఉద్దేశంతో నేను దీన్ని మీకు రియల్ గా పెడుతున్నాను ఇప్పుడు ఏంటంటే ఆ వీడియోస్ కి వ్యూస్ బాగా వస్తున్నాయండి నేను కూడా ఏంటంటే అప్పుడు గమనించి వెంటనే నార్మల్ గా బరువులు ఇంట్లో ఎట్లాగో ఉన్నాయి అవి పోసేసి మీకు చెప్పొచ్చు బట్ అది కరెక్ట్ కాదు అనిపించింది మళ్ళీ మీరు నన్ను మస్తుగా తిట్టుకుంటారు కదా అందుకని చెప్పేసి నేను అలా చేయకూడదు అన్న ఉద్దేశంతో నాకు ఎలాగైతే జరిగిందో అది మీకు జెన్యున్ గా చెప్తున్నాను సో దయచేసి ఎవరు కూడా ఇలాంటి ప్రయోగాలు అయితే చేయొద్దండి దీనివల్ల నష్టమైతే ఏం రాలేదు కనీసం అంత బియ్యం అయినా వేస్ట్ అయిపోయాయి కదా నేనేంటి అంటే అది బియ్యం అంటే బొరుగులు వచ్చిన తర్వాత వాటితో మిక్చర్ లాగా చేసి హ్యాపీగా స్నాక్ ఐటమ్ లాగా తిందాము ఈవినింగ్ టైంలో అని చెప్పేసి పిల్లలు కూడా పాపం ఎదురు చూస్తూ ఉన్నారు అదొక రెసిపీ లాగా మీకు చూపిద్దాం అనుకున్నా అంటే బొరుగులు తయారు చేసి వాటితోనే మనం మిక్చర్ చేస్తే ఎట్లా ఉంటదన్న ఒక థాట్ తో నేను ట్రై చేశాను బట్ ఇక్కడే హట్టర్ ఫ్లాప్ అయిపోయింది చాలా అప్సెట్ అనిపించింది నిజంగా ఇక్కడ చెమటలు చూడండి ఇంత కష్టపడి చేసినందుకు వర్కౌట్ అవ్వలేదు అన్న బాధ అనేది నాకు వచ్చిందనమాట సో నా అలాగే ఎవరు ఫేక్ గా మోసపోకూడదు అన్న ఉద్దేశంతో జెన్యున్ గా మీ ముందుకు తీసుకొస్తున్నాను సో కావాలంటే నేను ఏమైనా ఫేక్ చేస్తున్నాను అంటే మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ఆ వీడియోస్ చూస్తుంటారు సో సేమ్ టు సేమ్ అదే ప్రాసెస్ మీరు ట్రై చేయండి వస్తే నా తప్ప నేను ఒప్పుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది మాత్రం ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అయితే ఎవరు చేయొద్దండి అంటే టైం వేస్ట్ చేసుకోవద్దు అండ్ బియ్యం అన్నం అనేది మనకి చాలా విలువైనది అది కూడా వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ ఇలాంటి వీడియోస్ చేసే వాటి మీద ఐ డోంట్ కేర్ అంటే నేను దాని గురించి ఏ కామెంట్స్ అనేవి వ్యూస్ కోసం అందరూ చేస్తూ ఉంటారు బట్ ఫేక్ ఏంటి నిజమేంటి అనేది నేను చెప్పడం నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను ఎవరి థింకింగ్ వాళ్ళకు ఉంటుంది ఎవరి ఆలోచనలు వాళ్ళకి వాళ్ళ ప్రాసెస్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు అంటే నేను ఏం మిస్టేక్ చేయలేదు
ఓకేనా మన మధుమిత గారు పప్పు చారు చేసినప్పుడు కూడా అందులో నా మిస్టేక్ ఉందని నేను ఒప్పుకున్నాను. కొన్ని కొన్ని మిస్టేక్స్ నా ఉన్నాయి. అందులో ఏంటంటే వాళ్ళు వాడిన కందిపప్పుకి మనం వాడిన కందిపప్పుకి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అలాంటి వాటి వల్ల నాదే మిస్టేక్ ఉందని నేను ఒప్పుకున్నాను. బట్ ఇక్కడ నా మిస్టేక్ అయితే ఏది లేదు. వాళ్ళు చెప్పిన ప్రాసెస్ అనేది తూచే తప్పకుండా పాటించాను. అయినా కానీ ఫేక్ అయిపోయిందంటే ఇక్కడ ఎవరిది తప్పు ఉందనేది మీరే అర్థం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా మందికి రీచ్ అవుతుంది. చాలా మంది ఇట్లాంటి ప్రయోగాలు చేసి అప్సెట్ అవ్వకుండా ఉంటారనమాట. ఓకేనా. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే థంబ్నైల్ పెట్టారో మనం కూడా అలానే పెడదాం. సో ఎందుకంటే నార్మల్ గా వీడియోస్ అనేవి వైరల్ అయిపోయినా పర్లేదు, ఈ వీడియో మాత్రం అంటే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ప్రయోగాలు చేసి నాలాగా హట్ అవ్వకుండా ఉంటారన్న ఉద్దేశంతో మాత్రమే. సో చూసారు కదా, ఇన్ని బియ్యం తీసుకుంటే ఇన్ని ఏమంటారు మరమరాలు వచ్చాయన్నమాట, బొరుగులు. మేమైతే బొరుగులు అంటామండి. కొన్ని దగ్గరలు ఏంటంటే మరమరాలు ఇట్లా సంథింగ్ అంటూ ఉంటారు. సో ఇలా చూసారు కదా, ఇవైతే నిజంగా ఇలానే థంబ్నైల్ పెడదాము. ఇటువైపు ఏంటంటే ఒకవైపు ఇవి నేను చేసిన అని చెప్పి, ఇంకొక వైపు ఏంటి అంటే అవంటాం కదా బొరుగులతో చేస్తారు కదా, బొరుగులు మిక్చర్ సంథింగ్ ఏదో అలా పెడదాము అని చెప్పేసి ఈ ప్లేట్ అన్ని నీట్ గా వాష్ చేసుకుని పెట్టుకున్నా. బట్ నా ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇదైతే అసలు ఫేక్, ఎవరు కూడా నమ్మది. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అది నిజం కాబట్టి అన్నిసార్లు చెప్తున్నా. సో అస్సలు ఒక్కటంటే ఇన్ని కాదు కదా, ఇందులో నాలుగు గింజలు కూడా రావు. ఓకేనా, ఎవరో ట్రై చేయకండి. సో జస్ట్ థంబ్నైల్ కోసం మాత్రమే తీసుకుంటున్నాను. మీకు రానప్పుడు థంబ్నైల్ ఎందుకు అలా పెట్టడం అంటే ఓపెన్ చేయాలి కదా, ఓపెన్ చేసినప్పుడు రిజల్ట్ అనేది వాళ్ళకి తెలియాలి కదా. ఓకే ఇది ఫేక్ అని చెప్పి అర్థం చేసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో థంబ్నైల్ అనేది ఇలా పెడుతున్నాను. దీన్ని కూడా బ్యాడ్ గా అనుకుంటే నేనేం చేయలేనండి. మీరు బ్యాడ్ గా అనుకోవాలంటే ఒకటే ఒకటి థింక్ చేయండి, నాకు వ్యూస్ కావాలి అనుకుంటే సేమ్ టు సేమ్ ఇలానే నేను కూడా ఆ బియ్యం మాడిపోకముందే దీనిలో ఈ బొరుగులు అందులో వేసేసి ఉండుంటే నాకు మంచిగా వ్యూస్ వచ్చిండేవి. బట్ నేను అలా చెప్పాలి అనుకోవట్లేదు, జెన్యున్ గా మీకు రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాము. నమ్మని వాళ్ళే కదండి, నా జెన్యున్ సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉన్నారు కదా. నేను ఏదన్నా చేస్తే వెంటనే వాళ్ళు ట్రై చేస్తారనమాట. అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను అదే అది కరెక్ట్ అని చెప్పేసి వచ్చేసారు బొరుగులు, మీరు కూడా ట్రై చేయాలంటే వాళ్ళందరూ ట్రై చేస్తారు. మొన్న రసం రెసిపీ చెప్పినప్పుడు ఎంతో మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ పంపించారు, అక్క చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అని చెప్పేసి. సో వాళ్ళు ఇప్పుడు మాడిపోయిన ఈ బొరుగులు పెడితే నాకు ఉన్న ఆ నమ్మకం అనేది నేను కోల్పోతాను. అలాంటి ఫేక్ వ్యూస్ కావచ్చు, ఫేక్ డబ్బులు కావచ్చు, నాకు అవసరం లేదు. నార్మల్ గా టైటిల్స్ అంటే అవి ఉంటూ ఉంటాయి, దానివల్ల ఎవరికి హాని కలగదు. బట్ దీని వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది, కష్టం వృధా అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా, ఎవరు కూడా ట్రై చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీ రెస్పాన్స్ ఏంటి అనేది. ఓకేనా.